మీకు తెలుసా, ప్రతి 20 సంవత్సరాలకి కంప్లీట్గా ఫైనాన్షియల్ ట్రెండ్ అనేది చేంజ్ అయిపోతూ ఉంది. ఈ ఫైనాన్షియల్ ట్రెండ్ అనేది చేంజ్ అవ్వడం మూలంగా ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులు అనేది కంప్లీట్గా మారిపోతూ ఉన్నాయి. సో దాని మూలంగా బిహేవియర్స్ కూడా చేంజ్ అవ్వడం అనేది జరిగింది. సో దీని గురించి డీటెయిల్గా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు తెలుసా, 50 ఇయర్స్ బ్యాక్ ఇండియన్ ఫ్యామిలీస్లో 10 మందికి పైగా పిల్లలు ఉండేవాళ్ళు. స్టిల్ ఇంట్లో ఒకళ్ళు పనిచేస్తే ఎంటైర్ ఫ్యామిలీ సర్వైవ్ అయ్యేది. అదే 30 సంవత్సరాల బ్యాక్ వచ్చేటప్పటికి ఇంట్లో ఇద్దరు లేదంటే 3 పిల్లలు ఉండడం స్టార్ట్ అయింది. బట్ ఇంట్లో ఒకళ్ళు పనిచేస్తే ఎంటైర్ ఫ్యామిలీ సర్వైవ్ అయ్యేది. అదే 10 ఇయర్స్ బ్యాక్ వచ్చేటప్పటికి ఈవెన్ 2 పిల్లలు ఉన్నా కానీ ఇంట్లో ఒక్కరు పనిచేయడం మూలంగా వచ్చే ఆదాయం అనేది సరిపోకపోవడం అనేది స్టార్ట్ అయింది. సో 10 ఇయర్స్ బ్యాక్ నుంచి మీరు చూస్తే ఉమెన్ ఎంప్లాయ్మెంట్ అనేది బాగా పెరిగింది. అంటే వైఫ్ని వర్క్కి పంపించడం అనేది బాగా పెరిగింది. అది 10 ఇయర్స్ బ్యాక్ సిచ్యువేషన్. అంటే ఖర్చులు ఏ రేంజ్లో పెరుగుతున్నాయి అనేది మీరు చూసుకోవచ్చు. అండ్ కరెంట్ సినారియో చూస్తే కనుక ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ పనిచేస్తూ ఉన్నా కానీ పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేపించి ఈఎంఐ లేకుండా ఇల్లు కొనుక్కోవడం అనేది ఇంపాసిబుల్గా మారింది, ఈఎంఐలు లోన్లు లేకుండా. ఇది కరెంట్ సినారియో. సో ఇప్పుడు ఎలా ఉంటే ఇంకొక 10 ఇయర్స్ తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉండొచ్చు, ఇంకొక 20 ఇయర్స్ తర్వాత అంటే టోటల్ 30 ఇయర్స్ తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ మీ ఏజ్ ఇప్పుడు 30 ఇయర్స్ అనుకోండి, మీరు రిటైర్ అయ్యే టైంకి ఖర్చులు ఎలా పెరగొచ్చు. ఓకే, అండ్ అప్పటికి మీరు రిటైర్ అయిన తర్వాత ఇంకొక 20 ఇయర్స్ తర్వాత అంటే టోటల్ 50 ఇయర్స్కి ఎంత ఎలా ఖర్చులు పెరగొచ్చు. సో ఈ ఫైనాన్షియల్ ట్రెండ్ మీరు చూసినట్లయితే కనుక మీకు అర్థమవుతుంది. అండ్ ఈవెన్ మనం వర్క్ చేస్తున్నాం, వైఫ్ కూడా వర్క్ చేస్తున్నారు, అండ్ ఈవెన్ మనం ఇలా ఉన్నట్లయితే కనుక మనము ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవ్వడం అనేది డెఫినెట్గా జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మీ మనీ మీ గురించి పనిచేస్తూ ఉండాలి. సో దీని గురించి కంప్లీట్ స్ట్రాటజీస్ ఉన్నాయి, ఉండాలి ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. వీటన్నిటి గురించి యూ మస్ట్ హ్యావ్ ఎ కోచ్. ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి మిమ్మల్ని బయటకు తేవడానికి మీకు డెఫినెట్గా ఒక కోచ్ అవసరమైతే ఉంటుంది. సో ఒక కోచ్ ఉంటే ఏం జరుగుతుందంటే యూ విల్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ ప్లాన్ అండ్ ఒక స్ట్రాటజీ మనం ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయడానికి. ఎగ్జాంపుల్ ఒక ఇల్లు ఈఎంఐ లేకుండా కొనుక్కోవడం, లోన్లు లేకుండా మనం ఉండడం, అండ్ రిటైర్మెంట్కి ఒక 2 crore 5 crore అమౌంట్ అనేది ఉండడం, అండ్ మనం ఎలాంటి ఫైనాన్షియల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా లేదంటే ఇన్ కేస్ ఏమైనా యాక్సిడెంట్ అయినా జాబ్ పోయినా ఇప్పుడు కరెంట్ ఉన్న సినారియోస్లో ఇలాంటివి ఏమైనా జరిగినా మనల్ని మనం కాపాడుకోవడానికి ఎలాంటి ప్లాన్ ఉండాలి, స్ట్రాటజీ ఉండాలి అనే దాని మీద ఫైనాన్షియల్ కోచ్ మీకు గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. హ్యాపీ కాయిన్ మిషన్. మా కంపెనీ మిషన్ ఏంటంటే 1 లక్ష మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని రిచ్గా చేయడం అనేది మా కంపెనీ మిషన్. దీనిలో పార్ట్ కింద మేము గోల్డ్ మెంబర్షిప్ అనేది ఒకటి స్టార్ట్ చేశాము. ఈ గోల్డ్ మెంబర్షిప్లో మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే కనుక వీ విల్ గైడ్ యూ కంప్లీట్లీ మన లైఫ్ ఎలా ఉండాలి అనే దాని మీద ఫైనాన్షియల్గా మీకు కంప్లీట్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వి ఛార్జ్ ఫీజ్. వీటన్నిటికి కూడా మేము ఫీజ్ అనేది ఛార్జ్ చేసుకుంటాం. బట్ మా ఫీజ్ అనేది 1000s ఉంటే మీకు వచ్చే బెనిఫిట్ అనేది 100,000 crore డెఫినెట్గా ఉంటుంది. మేము ఇప్పటి వరకు 1500 పైగా పీపుల్ గైడెన్స్ ఇచ్చాం. మీరు కావాలంటే హ్యాపీ కాయిన్ హైదరాబాద్ అని చెప్పి గూగుల్లో వెతకండి, యూ విల్ ఫైండ్ ద రివ్యూస్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్. ఓకే, మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలంటే కనుక క్లిక్ బిలో లింక్, దీని రిలేటెడ్ ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. స్పెండ్ టైమ్ విత్ అస్. మీరు మాతో టైం స్పెండ్ చేసినట్లయితే కనుక డెఫినెట్గా మీకు ఫైనాన్షియల్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ క్లిక్ బిలో లింక్, విల్ గివ్ యూ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దట్. థ్యాంక్ యూ.